ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సీనియర్ పొలిటికల్ లీడర్, ప్రముఖ రాజకీయవేత్త, వామపక్ష యోధుడు, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఊపిరితిత్తులతో ఇన్ఫెక్షన్తో ఢిల్లీ ఎయిమ్స్లోనైతే కొద్ది వారాలుగా చికిత్స పొందుతూ ఉన్నారన్నమాట. ఈయన తుదిశ్వాస వెళ్ళడం అయితే జరిగింది. ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త, కాలమిస్ట్గా గుర్తింపు పొందిన యేచూరి 1992 నుంచి పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2005-2017 వరకు కూడా రాజ్యసభ్యుడిగా కూడా కొనసాగారు. అయితే బాల్యం అంతా కూడా హైదరాబాద్లోనే కొనసాగిందనమాట. అయింది మొత్తంగా సీతారాం యేచూరి మద్రాసులో తెలుగు కుటుంబంలోని 1952 జన్మించారు. ఆయన తండ్రి సర్వేశ్వరరావు స్వామియాదులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ కార్పొరేషన్లోని ఇంజనీర్ అన్నమాట. తల్లి కల్పకం యేచూరి ప్రభుత్వ అధికారి అన్నమాట. ఆంధ్రప్రదేశ్ మాజీ సిఎస్ మోహన్ కందాకు మేనల్లుడు. యేచూరి బాల్యం హైదరాబాద్లోనే గడిచింది. అక్కడ ఆల్ సైన్స్ హై స్కూల్లో మెట్రికులేషన్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి వెళ్ళి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు. 1970 సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ గ్రేడ్లో పరీక్షలు అయితే ఆల్ ఇండియా ర్యాంకర్గా నిలిచారు. ప్రఖ్యాత సెయింట్ స్టీఫెన్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో బీఏ పూర్తి చేశారు. జేఎన్యూ నుంచి ఎంఏ పట్టా కూడా పొందారు. అక్కడే పిహెచ్డీలో కూడా చేశారు. ఎమర్జెన్సీ సమయంలో అరెస్ట్ కావడంతో దాన్ని అయితే కొనసాగించలేకపోయారు. సీతారాం మొదటి భార్య ఇంద్రాణి ముజుందార్ జర్నలిస్టు సీమ చిస్తీని అయితే వివాహం చేసుకున్నారన్నమాట. రెండో వివాహం, ముగ్గురు సంతానం కూడా ఉన్నారు ఈయనకి. సో విద్యార్థి నేతగా రాజకీయాల్లో తిరిగిలేని ముద్ర అయితే వేయడం జరిగింది. సో ఈయన 2015 విశాఖపట్నంలో జరిగిన 21వ సిపిఎం మహాసభలో పార్టీ 5వ ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి పదవిలో కొనసాగుతూ ఉన్నారు. సో ఈ విధంగా ఈయన అయితే ఇప్పుడు చనిపోవడం అయితే జరిగిందనమాట. సో కీలక నేతనైతే కోల్పోవడం జరిగింది దేశం. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.